అదంతా దానికి అనుకూలంగా ఉంటది. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డెలివరీ అప్పుడు మిగిలిన కండరాలంతా సాఫ్ట్గా రిలాక్స్ అవుతుంది, నొప్పి అంతగా తెలియదు. గర్భసంచి ద్వారం మాత్రం గర్భసంచి మాత్రమే ఇది వదులుతూ పోతూ ఉంటుంది. సో ఇప్పుడు డెలివరీ గురించి మనం కొంత తెలుసుకోవాలి. డెలివరీ ఇది శారీరకంగా ప్రిపేర్ అవుతున్నాం, మానసికంగా మనం డెలివరీ గురించి ఏం తెలుసుకోవాలి అంటే ఒక విషయం, మనకి డెలివరీ అంటే భయం. తెలియకుండా సినిమాల్లో అదంతా చూపించేసేస్తారు, తెలియకుండా భయం మనం బయట చెప్పము కానీ ఏమో ఎట్లా అవుతుందో, నేను ఎట్లా కనాలో అని అనుకుంటాం. అది అంత నొప్పి అంత హానికరమైనది కాదు, అంటే భయమే నొప్పిని గురించిన భయమే హాని చేస్తుంది. అందుకనే మనం దీని గురించి బాగా తెలుసుకోవాలి, అంత ఉద్దిపడాల్సిన అవసరం లేదు. రెండవది మనం ఏమనుకుంటున్నాం, ఏ నొప్పి అయినా చెడ్డది, కాన్పు నొప్పి వేరే మిగిలిన నొప్పులు వేరే. మిగిలిన నొప్పులు చెడ్డది కావచ్చు, ఎందుకంటే ఏమైనా దెబ్బ తగిలినా లోపల ఏమైనా జబ్బు చేసినా అందువల్ల వచ్చే నొప్పి కాబట్టి దానివల్ల ప్రాబ్లమే. కానీ ఇది మామూలుగా గర్భం అనేది బిడ్డకి లోపల ఉంది, ఇది కొంచెం ద్వారం తెరుచుకునే దానికోసం గర్భసంచి యాక్షన్ అంటే సంకోచం వ్యాకోచం జరుగుతుంది. సో అది అప్పుడు ద్వారం తెరుచుకుంటుంది, బిడ్డ వచ్చేస్తుంది, దానివల్ల కొంచెం నొప్పి ఉంటుంది, ఓర్చుకోలేనంత ఉండదు. ఓర్చుకోలేనంత ఎప్పుడు ఉంటుంది అంటే గర్భసంచి ద్వారం అనుకూలంగా లేనప్పుడు, గర్భసంచి ద్వారం అనుకూలంగా సాఫ్ట్గా ఉన్నప్పుడు దీని పెద్దగా ఎక్కువ నొప్పి అనిపించదు, సంకోచం వ్యాకోచం వస్తుంది, ద్వారం ఓపెన్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో మనం మిగిలిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల మిగిలిన కండరాలంతా సాఫ్ట్గా బిగుతుగా లేకుండా ఉంటుంది, కాబట్టి గర్భసంచి వరకే ఆ కండరాల వరకే పనిచేస్తుంది, అప్పుడు అంత నొప్పి అనేది అనిపించదు. సో అందుకనే ఈ ఎక్సర్సైజ్ మనం టెన్షన్ పడినప్పుడు గర్భసంచి ద్వారం బాగా బిగించుకొని అయిపోతుంది. అది ఎందువల్ల చూస్తాం, ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాల్సి ఏంటంటే ఇది యూరిన్ బ్లాడర్, దాని ఓపెనింగ్ గర్భసంచి అది ఓపెనింగ్ కింద ఓపెనింగ్ వెజైనల్ ఓపెనింగ్, ఇది మోషన్ పాస్ చేసేది, ఇది ఎనల్ ఓపెనింగ్ మలద్వారం. ఈ మూడు పక్క పక్కనే ఉంటుంది, దీని మూడు ఈ రంధ్రాలు ఓపెనింగ్ ని స్వింక్టర్ అంటాం. స్వింక్టర్ అంటే ఏంటంటే ఈ రౌండ్గా ఉంటుంది, అక్కడ ఉండే కండరాలు రౌండ్గా ఉంటుంది, ఇట్లా క్లోజ్ అవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. కానీ ఏంటంటే ఎప్పుడు మూసుకొనే ఉంటుంది, ఏమైనా మనం దాని లోపల ఉండేది బయటకు వచ్చినప్పుడే అది తెరుచుకుంటుంది, లోపల ఉండేది వచ్చేస్తుంది. ఇదైనా యూరిన్ ఎప్పుడు మూసుకొనే ఉంటుంది, మనం ఎప్పుడైనా యూరిన్ పోవాలన్నప్పుడే ఇది ఓపెన్ అవుతుంది, అప్పుడు వచ్చేస్తుంది. మోషన్ పోవాల్సినప్పుడు అది వస్తుంది, మిగిలిన టైంలో అయినా మూసుకుంటుంది. అట్లనే గర్భసంచి ద్వారం 9 మంత్స్ వరకు మూసుకొని ఉంటుంది, అది ఓపెన్ అయ్యేటప్పుడు ఓపెన్ అవుతుంది, బేబీ వచ్చేస్తుంది. సో ఈ మూడింటికి ఒకటే నరము సప్లై, సింపథెటిక్ సప్లై అంటాం. దీని ప్రత్యేకత ఏంటంటే మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మీద దీన్ని ఓపెనింగ్ కి పెట్టేసాడు. సో కాబట్టి మనం మన ఆలోచనలు దీని మీద పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అంటే దీంట్లో మూసుకోవడం అనేది చాలా చిన్నదానికి కూడా మూసుకునేస్తుంది, ఓపెన్ అవ్వడం చాలా కష్టం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా పోతాం, బయట ఎక్కడైనా పోవాలంటే బాత్రూమ్ పోవాలి, ఎట్లా అంటే మనం అబ్బా పోతే కూడా ఒకసారి రాదు, తెలియని ప్లేస్ ఏమో
మోషన్ పోవడం ముఖ్యంగా మనం బయట ఊరికి పోతే ఒకసారి రెండు మూడు రోజులైనా కొంతమందికి రాదు మళ్ళీ మన ఊరికి వచ్చి మన ఇంటికి పోయి మన బాత్రూంలో పోతేనే వస్తుంది సో ఇది చాలా మందికి మనం గమనించుంటారు సో అంటే అది ఈజీగా మూసుకోగలదు ఓపెన్ అవ్వడానికి మాత్రం మానసికంగా మనం ఆ కంఫర్ట్ ఉండాలి ఆ భద్రతా భావం ఉండాలి ఒకసారి బాత్రూంలో ఎవరు రారు అని తెలుసుకొని అంటే అట్లా ఎవరైనా ఒక తలుపు పెట్టినా కూడా ఒక్కొక్కసారి రాదు ఈజీగా సో అట్లా ఇది మూసుకోవడం ఈజీ ఓపెన్ అవ్వడానికి అంత ఈజీ కాదు యూరిన్ మోషన్ ఎట్లనో అట్లనే ఇది కూడా ఏమవుతుంది ఏం చూస్తున్నామంటే ఇది మనం ఇదే ఇప్పుడు మనం ఎక్కడైనా అక్కడ పోయి ఇక్కడ మోషన్ పో అంటే వస్తుందా రాదు యూనిట్ పో అంటే రాదు అట్లా ఇక్కడ కాన్పుకి వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ద్వారం ఓపెన్ అవ్వాలి ఇక్కడ మనసులో ఇక్కడ టెన్షన్ ఉన్నప్పుడు నువ్వు అవ్వాలి చేసుకోవాలి పక్క నుంచి మనం ఎంత చెప్పినా అది ఓపెన్ అవ్వాలి ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇంకొకటి ఏంది ఎవరైనా సడన్ గా వచ్చేస్తారు తెలియని వాళ్ళు అప్పుడు వచ్చి పక్కన వచ్చి కూర్చునేస్తారు అట్లా ఉన్నప్పుడు వాళ్ళ ముందు నొప్పి పడడం మనకి ఇష్టం ఉండదు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి ఏదైనా అనేస్తారు ఒకసారి ఒక అమ్మాయికి బాగా నొప్పులు వచ్చింది ఇంకా అయిపోతుంది బాగానే ఉంది ఇప్పుడు అయిపోతుంది అనుకునేటప్పుడు మళ్ళీ ఒక 3-4 అవర్స్ తర్వాత చూసినప్పుడు ద్వారం పెద్దగా ఓపెనే కాలే వెయిట్ చేసి చేసి చూసుకొని తర్వాత ఆపరేషన్ పోయింది తర్వాత ఆమెను అడిగేటప్పుడు అప్పుడు ఆమె ఏమనేది వాళ్ళు ఒక ఆమె వచ్చినారు వచ్చినారంట వాళ్ళ బంధువులు పెద్ద వచ్చి ఏం అడిగిందంట ఈ నొప్పి ఇది ఏం నొప్పి ఇది ఇట్లా నొప్పి ఉంటే ఎట్లా కనిపోతుంది ఆమెకి తెలుసు సగం తెలియదు ఏం తెలియకుండా అట్లా చెప్పేసేసి వెళ్ళిపోతే ఈమె అదే మనసులో పెట్టుకుంది ఈ నొప్పులకి కాదేమో సో అందుకనే పాతకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ లో పెట్టేసేవాళ్ళు అక్కడ బాగా అనుభవం ఉండే ఒకరిద్దరు బాగా ధైర్యం చెప్పారు అటువంటి వాళ్ళనే పెట్టారు సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆమెకి బాగా ఎవరితో ఈమె బాగా ఫ్రీగా ఉందో అటువంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఆ భద్రతా భావం ఉన్నప్పుడు అప్పుడు ఇది ఓపెన్ అవ్వడం అనేది మనకి ఈజీగా అవుతుంది గర్భసంచి ద్వారం ఓపెనింగే చాలా ముఖ్యం కాన్పుకి అందుకని పక్క నుంచి ఎవరైనా నవ్విస్తున్నా లేదా మంచి మాటలు చెప్పడం గాలి జోక్స్ చేయడం ఇట్లంతా ఉన్నప్పుడు ఏమైపోతుంది ఈజీగా ద్వారం ఓపెన్ అయిపోతుంది అందుకనే చాలా సార్లు ఏం చెప్తామంటే డెలివరీకి వచ్చినప్పుడు అందరినీ ఇప్పుడు తీసుకురానే ముందు డెలివరీ అయిన తర్వాత రావచ్చు ముందు బాగా ఉండేవాళ్ళు ఒక్కరే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఎవరైనా వచ్చి చూసేసుకోండి పక్కన మేమే ఉండిపోతాం అంటున్నాం పక్కన వాళ్ళు ఎందుకంటే ఈమె కంఫర్ట్ ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఏది కాన్పు చేసుకున్న తల్లి ఓకే వీళ్ళు ఉంటే నేను బాగుంటాను ఫ్రీగా ఉంటాను ఎందుకంటే వాళ్ళ ముందు మనం ఏడ్చినా అరిచినా ఎవరేం అనుకోరు అనే ఫ్రీడమ్ ఉండాలి మెంటల్గా లేకపోతే అయ్యో ఒక జంక్ వచ్చినా వాళ్ళు ఏమనుకుంటారేమో నేను నొప్పులు పడితే అనేది అనుకునేటప్పుడు ఇదేమైపోతుంది తెరుచుకోదు ఇది చాలా ముఖ్యమైన విషయం సో అందుకనే మనం ఈ గర్భసంచి ద్వారం బాగా సాఫ్ట్గా మనసు బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అందుకనే గర్భంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కానీ భర్త కానీ రిపీటెడ్గా నార్మల్ కావాలి అనుకునేవాళ్ళు ఊరికే కావాలి అని చెప్పి గమ్గా ఉండకుండా నువ్వు నీ బిడ్డ బాగుంటుంది అది అందరూ చెప్పండి ఒకసారి లేదంటే నువ్వు చూడు తేలిక కనిస్తావు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు నీకు బాగా అవుతుంది పాతకాలంలో ఇదే చెప్పేవాళ్ళు ఇంట్లో పని ఎంత చేసుకో నీకు తేలిక అయిపోతుంది అని చెప్పి చెప్పి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఆ ఫీలింగ్ని క్రియేట్ చేశారు ఇప్పుడు కూడా మనకి మంచి మందులు ఉంది మంచి ట్రీట్మెంట్ ఉంది కానీ ఇది పక్క నుంచి అది చెప్పించి ఆ ఫీలింగ్ క్రియేట్ చేసేది మనకి ఇప్పుడు తక్కువగా ఉంది అది మనం తీసుకునేటప్పుడు బాగుంటుంది అట్లా పక్కన ఉండే వాళ్ళు కూడా భర్త కానీ ఊరికే చూస్తూ గమ్ముగా ఉండే కూడా మా వాళ్ళని ధైర్యం చెప్పి ఎంకరేజ్ చెప్పడం అట్లా ఉండే వాళ్ళు పక్కన ఉండాలి సో భర్త ఉన్నప్పుడు పక్కన ఎట్లా చెప్తే బాగుంటుంది భర్త కూడా కొంత ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే తల్లి కూడా నాకు ఒంట్లో బాగలేదు నాకు కొంతమంది అని చెప్తేనే నాకు ఏమీ అర్థం కావట్లేదు ఇంతకుముందు ఇట్లా లేదు ఇప్పుడు కొంచెం
నీరసంగా ఉంది, మాల్మాలిగ్గా ఉంది, నాకు నిద్ర ఎక్కువ వస్తుంది అనేది చెప్పాలి. అది చెప్పకుండా ఉంటే పక్కన వాళ్ళు ఏమంటారు, అది భర్తగా నటగా ఎక్కువ ఆమె ఇదైపోయింది, ఇది ఎక్కువ లేజీ అయిపోయింది, పని చేయటం లేదు అట్లనే అనుకుంటారే కానీ ఈమె శారీరకంగా ఇట్లా ఫీల్ అవుతుంది అని మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. సో అందుకని వాళ్ళు ఏమంటారు, తర్వాత ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో మూడ్ బాగా అదే ఉండదు, ఊరికే ఊరికే చిన్న విషయాలకంటే మనకు కోపం వచ్చేసేయచ్చు, ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేసేయచ్చు. అది కూడా మనం చెప్పాలి, నాకు ఇది మార్పుగా ఉంది, నాకు కావాలని నేను చెప్పట్లేదు, నాకు ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ప్రెగ్నెన్సీలో ఇది ఇది మార్పు ఉంటుంది అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా మనకి సహకారం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. తర్వాత భర్త ఇంకొకటి ఇంట్లో పనిలో చిన్న చిన్న విషయాల్లో హెల్ప్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఊరికే ఆ మాత్ర ఇవ్వడం కానీ, నువ్వు ఫోన్ చేసేవని అడగడం కానీ చిన్న విషయాలే, కానీ అది అనుకో అడిగేటప్పుడు చాలా భద్రతా భావం మా తల్లి ఫీల్ అవుతుంది. సో ఇంకొకటి భర్త ముఖ్యంగా చేయాల్సింది అంటే, వేరే వాళ్ళు ఒక్కొక్కసారి ఏదైనా అంటారు, ఇంట్లో పెద్దవాళ్ళైనా బయట వాళ్ళు కానీ ఏదో ఒక మాట అనేస్తారు. అట్లా ఉన్నప్పుడు భార్యకి సపోర్ట్గా చెప్పడం, అండగా నిలబడి, ఏం లేదు నేను చూసుకుంటా, ఆమెకి అట్లనే ఉంటా, ఆమె ఎప్పుడు అట్లా కాదులే, ఇప్పుడే అట్లా చేస్తుంది అని ఆమెకి సపోర్ట్ చేస్తే అది చాలా ఒక ఇది రెస్పెక్ట్ వస్తుంది భర్త మీద, ఒక ఒక మర్యాద, ఒక గౌరవం, ఒక భద్రతా భావం, మా ఆయన నన్ను పట్టించుకుంటున్నారు, అది చాలా ముఖ్యం అన్నమాట. అదంతా మనసుకు చాలా ఒక సంతోషం ఇస్తుంది. ఇది ఎందుకు చూస్తుంది చెప్తానంటే, ఒక ఆయన ఒక రెండు నెలలకు ముందు చాలా ఈజీగా డెలివరీ అయిపోయింది, చాలా ఈజీగా డెలివరీ అయిపోయింది. ఎట్లంటే ఆమెకి లవ్ మ్యారేజ్, అమ్మ వాళ్ళు ఎవరు సపోర్ట్ లేదు, కానీ భర్త ఇంట్లో పనులంతా కూడా సపోర్ట్ చేసేది. ముందు నుంచి చెప్పడం, నీకు తేలిక అయిపోతుంది, నేను ఉన్నాను నిన్ను చూసుకునేదానికి, అక్కడ హాస్పిటల్లో బాగా చూసుకుంటారు, ఇది మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి ఆమెకి ఏంటంటే, ఆయన ఉన్నారు ఆయన చెప్పినారు, డెలివరీ అయిన తర్వాత అడిగినప్పుడు అదే చెప్పింది, ఆయన ముందు నేను చెప్తున్నాను నాకు నార్మల్ అయిపోతుంది అని చెప్పి, అందుకని నాకు నార్మల్ అయిపోయింది అంటే అది చెప్పి ఆ ఫీలింగ్లో తగలాలి, అట్లా చెప్పాలి, అట్లా మనం రిసీవ్ చేసుకోవాలి. సో అది మనకి బాగా పనిచేస్తుంది. కాబట్టి మనకి ఆపరేషన్ ఎప్పుడు అవుతుంది అంటే, కొన్ని సందర్భాల్లో ముందుగానే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బేబీ వెయిట్ మరీ ఎక్కువగా ఉన్నా, ఈ తల్లి ఒక ఎముక వచ్చే దారి చిన్నగా అట్లా ఉన్నా, బిడ్డ అడ్డంగా ఎదుర్కాళ్ళతో అట్లా ఉన్నప్పుడు, మావి పొజిషన్ కిందకుండి అట్లంతా ఉన్నప్పుడు మనం నార్మల్కే ట్రై చేయము, ఆపరేషన్కి వెళ్ళిపోతాం. అది లేకపోతే నార్మల్కి ట్రై చేస్తుంటాము, కానీ ద్వారం తెరుచుకోదు ఒక్కొక్కసారి, లేదా తల దిగడంలో ప్రాబ్లం ఉంటుంది, లేదా బేబీ గుంట కట్టుకోవడంలో ప్రాబ్లం, బిడ్డ ఉమ్మినీరులో మస్ట్ పాస్ చేసేయడం, ఇట్లా బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఈ డెలివరీ ప్రోగ్రెస్ బాగలేనప్పుడు అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అందుకనే బేబీ వెయిట్ యావరేజ్గా ఉన్నా, ద్వారం అంటే ద్వారం తెరుచుకోవడమే ఇక్కడ ముఖ్యమైన భారత్, ద్వారం తెరుచుకోవడం కావాలంటే తల్లి మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు ద్వారం ఈజీగా ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం ఇచ్చే మందులు కూడా బాగా పనిచేస్తుంది. అట్లా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు మెట్లెక్కి దిగమంటాం, 9th month లో మెట్లెక్కి దిగడం, తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఇదంతా చేయడం, ఇదంతా బాగా ఇష్టంగా డౌట్ లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది, తల సగం దారి దాకా దిగిపోతుంది, ద్వారం మెత్తగా ఆల్రెడీ వస్తుంది, అప్పుడు డెలివరీ అనేది చాలా ఈజీగా ఎక్కువ కష్టం లేకుండా అయిపోతుంది. అందుకని మనం బాగా ఈ 9 నెలలు కూడా మనం మన ఆలోచన బిడ్డ మీద ప్రభావం ఉంటుంది, కాబట్టి మనం ఏదో ఒక బిడ్డగా కాకుండా మంచి వ్యక్తిత్వం ఉండే బిడ్డగా మనం పుట్టించుకోవాలి అనేది తల్లిదండ్రులు బాగా అనుకోవడం, దాన్ని బయట చెప్పడం, భర్త కానీ నాకు మంచి బిడ్డగా కావాలి, నా బిడ్డ ఇట్లా ఉండాలి అనుకొని తల్లి చెప్పడం, పక్క నుంచి భర్త కానీ అత్త కానీ అమ్మ కానీ వాళ్ళు కూడా రిపీట్ చేయడం, చూడు అటువంటిది మనం బాగుంటే ఖచ్చితంగా మంచి బిడ్డల్ని మనం తీసుకోగలుగుతాం.